యాక్చువల్లీ మేము కూడా మేము న్యూస్లో చూడటం జరిగిందండి, అప్రూవల్గా మారటం. అంటే అంతకు ముందు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగితే అక్కడ వచ్చేటప్పుడు టీఆర్ఎస్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మన చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన ఓటు నోటు కేసులో ఒక ఆ రోజున వాయిస్ రికార్డ్ అవనివ్వచ్చు, అలాగే వీడియోస్ కావచ్చు, స్కిప్పింగ్స్ బయటకు వస్తే మేము అసలు మాకు మచ్చలేదు, మేము అవినీతి రహిత పాలన చేస్తున్నాము అని చెప్పేసి ఆ వాయిస్ రికార్డు కూడా నాది కాదని చెప్పేసి బుక్కాయించి చంద్రబాబు నాయుడుకు నీచమైన రాజకీయాలు చేసి ఆ రోజున దాక్కోవడం జరిగింది. మేము ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా మేము బల్లగుద్ది ఆ రోజు నీదే అని చెప్పి చెబితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటప్పటికి మన పప్పు గారు అనేటువంటి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ససేమని కూడా ఒప్పుకోకుండా ఉండటం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం భారతదేశం మొత్తం గమనిస్తున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసము ఎలాంటి నీచమైన పనులు చేయటానికైనా కూడా వెనకాడ్డు అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ వచ్చేటప్పటికి స్వచ్ఛందంగా ఒక మీడియేటర్గా ఉన్న వ్యక్తి నాకు ఇలా 50 లక్షల కమిషన్ ఇస్తానన్నారు, ఆ రోజున నేనే మాట్లాడానని చెప్పేసి బహిర్గతంగా వచ్చి ఈరోజు చెప్పడం అనేది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు అతను దొంగని తెలిసినా కూడా చట్టరీత్యా ఇవాళ ఎవిడెన్స్తో కలిసి మనం దొరికినందుకు కూడా నేను చాలా రాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే కాదండి, ఇవాళ నోటు ఓటు కేసే కాదు, అలాగే సెక్స్ రాకెట్, ఇవాళ బుద్ధా వెంకన్న గారు అవ్వచ్చు, అలాగే బోడే ప్రసాద్ గారు అవ్వచ్చు, అలాగే మీ అయామాలో ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక నీచమైన పనులు చేసి, అలాగే ట్రేడింగ్, ఇవాళ అమరావతి వచ్చినప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్రాన్ని అయోమయ పరిస్థితుల్లో పెట్టేసి ఈ రోజున మీరు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఇవాళ నుంచైనా మీరు ఒక పెద్ద వయసు వచ్చింది, చక్కగా మంచి బుద్ధితో మంచి మనసుతో రాజకీయాలు చేస్తే బాగుంటుంది, నీచమైన రాజకీయాలు చేయొద్దు. తప్పకోకుండా నేను చట్టాన్ని, హైకోర్టుని, సుప్రీంకోర్టుని వినిపించుకున్నది ఒకటి, దీని మీద ఆల్రెడీ ఎవిడెన్స్ సగా అతను రోడ్డు మీదకి వచ్చి నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి షెల్టర్ ఇచ్చి అతన్ని రక్షణగా కాపాడి ఈ ఎవిడెన్స్ని మొత్తం తీసుకొని చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ కూడా జైలు నుంచి రాకోకుండా జైల్లో పెట్టి ఇలాంటి అవినీతి పరుల్ని ఎట్టి ఎప్పటికప్పుడు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.